Hi friends, welcome back to our channel. Iroju mana recipe vachesi kothimeera pachadi andi. Ee pachadi ki mana tomatoes ni use cheyakunda only kothimeera tone prepare chesukobothunnam. Ante kadandi ee pachadi ni fridge lo pettukondane kanesam varam rojulu varaku chala fresh ga untundi. Ee pachadi rice, idli, dosa, chapati annitloki kuda super combination andi. Ippudu ee pachadi kavalsina padarthalu ento chusedam. దీని కోసం నేను ఒక కట్ట కొత్తిమీరని ఇలా కాడలతోనే తీసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కొత్తిమీరకి సరిపడా పోపు దినుసులను కూడా చూసేద్దాం. 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు, 2 అంగుళాలు అల్లం, మన స్పైసీనెస్కి తగినంత ఎండుమిర్చి, అలాగే పులుపుకి సరిపడా చింతపండుని కూడా ఇలా నానబెట్టి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ ని వేసుకొని హీట్ అవనివ్వాలి. ఇలా హీట్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న అల్లం వేసుకొని ఒక 30 సెకండ్స్ వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం తీసుకున్న దినుసులన్నిటిని కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగా ధనియాలు, జీలకర్రని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మినపప్పు, ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చాయ్ మినపప్పు తీసుకున్నాను కాబట్టి కొంచెం లేటుగా వేసుకుంటున్నాను. మీరు పొట్టు మినపప్పు తీసుకున్నట్లయితే కనుక ధనియాలతో పాటే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటినీ కూడా పక్కకు తీసేసుకొని ఇదే పాన్లో మనం రెడీగా పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కొత్తిమీర బాగా ఫ్రై అవ్వని అవసరం లేదండి. కొంచెం ఫ్రై అయితే ఒక 1 మినిట్ వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ఇందులోనే ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పోపు దినుసులు, అలాగే నానబెట్టి పెట్టుకున్న చింతపండు వాటర్తోనే తీసుకుంటున్నాను. ఇందులోనే మనం తీసుకున్న వెల్లుల్లి రెబ్బల్లో నుంచి 1-4 రెబ్బలను వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసి సరిపడా వాటర్ని కూడా వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే మనం గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ మొత్తం ఈ ఆయిల్లోనే ఉడకాలి కాబట్టి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం తీసుకున్న మిగిలిన వెల్లుల్లి రెబ్బలన్నిటిని కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకును కూడా వేసుకొని చిటపటలాడిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఈ పచ్చడి మొత్తాన్ని కనీసం ఒక 20 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఈ పచ్చడి మీద మూత పెట్టేసి ఉడకనివ్వాలండి, లేదంటే పచ్చడి బయటికి తూలిపోతుంది. నేను ఇక్కడ 10 నిమిషాల తర్వాత చూస్తున్నాను, పచ్చడి అయితే ఉడకడం స్టార్ట్ అయింది కదండి. ఇదే విధంగా మరొక 5 నిమిషాల వరకు కుక్ చేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో తీసి అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇదే టైంలో ఒకసారి ఉప్పు అలాగే పులుపు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి. ఈ పచ్చడికి ఉప్పు పులుపు సమానంగా ఉంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా ఆయిల్ మొత్తం కూడా పూర్తిగా పైకి తేలిన తర్వాత మన స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే
ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.